హాయ్ హాయ్ నమస్తే, వెల్కమ్ టు షాస్ దే గేమింగ్ విచ్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో మీరు చూసారు థంబ్నైల్. సో ఫ్రాంక్లిన్తో కలిసి ఈరోజు సో మైకెల్ తనని ఓన్ కొని అయితే రీప్లేస్ అయిపోతున్నాడు, అది కూడా రోల్స్ రాయిస్తో. సో రీసెంట్గా రోల్స్ రాయిస్ ఒకటే న్యూ వన్ వచ్చింది అనమాట. ఈ రోల్స్ రాయిస్ రైట్ అని చెప్పేసి 2014 మోడల్. సో ఆ మోడల్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మోటార్ స్పోర్ట్స్ దగ్గర అయితే ఉంది, ప్రీమియం డిలక్స్ మోటార్ స్పోర్ట్స్ షోరూంలో. సో మనోడు అక్కడికి వెళ్ళి పర్చేజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాడు. విత్ ఫ్రాంక్లిన్ ట్రెవర్ లేడు, హీజ్ ఇన్ ఆన్ ద వే, బయట అక్కడ వెళ్ళాడు, బయటకు ఎక్కడికి వెళ్ళినట్టున్నాడు. వర్క్ మీద నో ప్రాబ్లం. సో ఫ్రాంక్లిన్ అండ్ మైకెల్తో అయితే వెళ్దాం. సో నేను ఫ్రాంక్లిన్తో వెళ్తాను, మైకెల్ అయితే షోరూమ్ కూర్చొస్తాను. ఓకే, సో మార్నింగ్ వెళ్తాం గైస్. ఇప్పుడే మనోడు ఫోన్ ఆల్రెడీ మాట్లాడడం కూడా జరిగింది మైకెల్తో. సో మార్నింగ్ షోరూమ్కి వెళ్ళాలి, సో ఆల్రెడీ రెడీగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వెళ్దాం మరి, వెళ్ళి మైకెల్కి అయితే పర్చేస్ చేసి దానికి మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే చేయించి తనకైతే వెహికల్ని అయితే రీప్లేస్ చేద్దాం. సో రీప్లేస్ అనేది నేను మీకు చూపించడం అవ్వదు. సో ఎలాగా ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెడతాను కదా, పైన ఐ సింబల్కి ఆ వీడియో అయితే ఇచ్చాను, మీరు చూడొచ్చు. హౌ టు రీప్లేస్ ఓన్ వెహికల్ మైకెల్ ట్రెవర్ ఆర్ ఫ్రాంక్లిన్ వాట్ ఎవర్ ఇట్స్ మేబీ. సో ఏదైనా సరే వెహికల్ మీరు ఈజీగా ఆ మోడ్ యూస్ చేసి ఎలాంటి క్రాషెస్ లేకుండా రీప్లేస్ అయితే చేయొచ్చు. దట్స్ వెరీ 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 ఈజీ అండ్ యూస్ఫుల్ టు గేమ్ ప్లేయర్స్ లైక్ మీ. ఓకే, సో ఇలా రికార్డింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో గైస్, ఇంకా సొల్ ఆపేసి కంటెంట్లోకి వెళ్ళిపోతాం. మార్నింగ్ అయ్యే వరకు నేను వెయిట్ చేస్తాను, ఈ లోపల మీరు రెడీ అయిపోండి. ఈ లోపల బాస్ ఏర ఇంట్రో. అంతేలేరా ఫ్రాంక్లిన్, వదిలే మనం ఏం చేస్తాం చెప్పు, అవన్నీ తర్వాత చూసుకోవాలి. అయినా నీ రియల్ లైఫ్ మోడ్ సిరీస్లో అవన్నీ తెలుస్తుంది కదా, మా వాళ్ళు కూడా చూపించాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. అంటే మీరు వచ్చారనుకోలేదు, ఈరోజు నేను ఫ్రాంక్లిన్తో రియల్ లైఫ్ మోడ్ సిరీస్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో మోడ్ సిరీస్ అయితే వస్తున్నాయి, ఇది వచ్చి మైకెల్ రియల్ లైఫ్ మోడ్ సిరీస్ అనమాట. సో ఇప్పుడు మనం మైకెల్తో పర్చేజ్ అయితే చేద్దాం, కానీ ఫ్రాంక్లిన్ దగ్గర ఉన్నాను నేను. వై? బికాజ్ వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి పర్చేజ్ అయితే చేద్దాం అనుకున్నారు కాబట్టి. ఓకే, సో నేనైతే బయలుదేరుతాను. ఐ థింక్ ఫ్రాంక్లిన్ అయితే ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళాలి, మైకెల్ ఎట్టు నుంచి అలా వచ్చేస్తాడు కాబట్టి నాకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఫ్రాంక్లిన్ తన ఓన్ కార్ని అయితే రీప్లేస్ చేస్తాడు కొన్ని రోజుల్లో. సో అది మీరు రియల్ లైఫ్ మోడ్ సిరీస్లో అయితే చూస్తారు. ఓకేనా? సో ఇది ఓన్ వెహికల్, మీకు తెలుసు కదా ఈ వెహికల్ గురించి. సో ఈ వెహికల్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం మీరు మెన్యూ మోడ్ అయితే యూస్ చేయొచ్చు. F9 షార్ట్కట్ కీ ద్వారా ఇక్కడికి వచ్చి గ్రీన్ కలర్ వచ్చాక రెడ్ వన్ క్లిక్ చేస్తే పేరు వచ్చేస్తుంది బాగా పైన, మీకు బ్లూ కలర్ దాంట్లో బఫేలో ఎస్ అని ఉంది కదా, దట్స్ ద మోడల్ ఆఫ్ దిస్ వెహికల్. ఓకే, మీరు మెన్యూ మోడ్లో బఫేలో ఎస్ అనేది సెర్చ్ చేయడం ద్వారా ఈ వెహికల్ని అయితే తీసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఈజీగా చేసుకోవచ్చు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, తెలుసుకోవచ్చు అలాగనే, లేదు అనుకుంటే మీకు ఇంకొకటి కూడా తెలుస్తుంది. ఇల్లు మీకు చెప్పేస్తాను లేండి అలాగనే. ఫ్రాంక్లిన్ ఒకసారి రాదు, ఇది వెళ్ళిపోయేలా ఉన్నాడు. సో వెహికల్ ఎక్కాక మీరు F8 క్లిక్ చేయండి మెన్యూ మోడ్కి. సో అక్కడ వెహికల్ ఆప్షన్స్లోకి వెళ్తే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ మీకు ఉంటాయి. సో ఇక్కడ వాటిలో మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే పీవీ ఆప్షన్స్ అనేది ఉంది. సో పీవీ ఆప్షన్స్ దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ రిమెంబర్ వెహికల్, దాన్ని ఇనేబుల్ చేసుకోండి, అంటే టిక్ మార్క్ వస్తుంది. ఇనేబుల్ చేసుకుంటే చాలు, మీరు ఇంకేమి చేయక్కర్లేదు. ఇదిగోండి చూసారు కదా, ఈ వెహికల్ దగ్గర మీరు ఆ వెహికల్ నేమ్ అయితే వస్తుంది.
సో ఇది మ్యాక్సిమం ఎవరో కానీ వాడరు. ఎవరైనా సరే వెహికల్ నేమ్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ ఆప్షన్ అయితే యూస్ చేస్తారు. ఈ ఆప్షన్ గురించి కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, పైన ఐఎస్ఎంలో మీకు ప్లేలిస్ట్ ఇచ్చాను, ఓకేనా, మెన్యూ మోడ్ సిరీస్ సంబంధించిన ప్లేలిస్ట్ అన్నమాట. సో ఆ ప్లేలిస్ట్లో మీకు ఎవ్రీ ప్లేయర్స్ ప్లేయర్ ఆప్షన్, వెహికల్, టెలిపోర్ట్, వెపన్స్, వెదర్, టైమ్, ఆబ్జెక్ట్ మిస్ అండ్ సెటింగ్స్, ఎవ్రీ ఆప్షన్ గురించి ఇన్ డెప్త్గా మీకు కొన్ని ఎపిసోడ్స్ అయితే చేసి పెట్టా. యూ విల్ త్రూ, విల్ గో విత్ ఇట్, ఓకే. సో నాకైతే అవసరం లేదు, నేను డిజేబుల్ చేస్తున్న ఆప్షన్. సో చూడండి, ప్లేలిస్ట్లో మీకు మెన్యూ మోడ్ గురించి, ఎవ్రీ ఆప్షన్ గురించి మీకు డీటెయిల్గా చెప్పా, ఏది అలా యూజ్ అవుతుంది, ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. తర్వాత గేమ్ ప్లే యూజ్ చేసి గేమ్స్ ఆడతారు, అంటే యూట్యూబ్ ఎవరైతే రన్ చేస్తూ ఉంటారు ఇలా గేమ్ ప్లేస్కి, ఓకే. సో నేనైతే అక్కడికి వెళ్తాను. హీస్ వెయిటింగ్, ఐ థింక్ వచ్చాడో రాలేదో తెలీదు, వెళ్ళి చూద్దాం. ఈలోపు నేను ప్రీమియర్ మోటార్ స్పోర్ట్స్కి అయితే వెళ్తాను గైస్. అంటే కొంచెం దూరమే కానీ నో ప్రాబ్లం, ఈ లోపల వాడు వచ్చేస్తే పర్లేదు, రాకపోతే కనుక అది చెక్. సో ఐ థింక్ వెళ్ళేలోపు వస్తాడనేది నా డౌట్, లేకపోతే వెయిట్ చేద్దాం, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం, ఫోన్ చేద్దాం, ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది తెలిసిపోద్ది, ఓకే. ఐ థింక్ రీచ్ అనుకుంటా, ఇట్ నీ షార్ట్ కట్టే, ఫ్రాంక్లిన్కి షార్ట్ కట్టే అండ్ మైకేల్కి కూడా చాలా దగ్గరే ఇల్లు, ఇల్లు ఇక్కడే కదా మైకేల్ ఇల్లు, హీస్ వెరీ నియరెస్ట్ దెన్ ఫ్రాంక్లిన్ అండ్ ట్రెవర్. సో నేనైతే ఇంకా ట్రెవర్ కూడా చెప్పలేదు, తన ఓన్ వెహికల్ రీప్లేస్ చేస్తాడని తెలుసు మైకేల్ది, కానీ ట్రెవర్ ఈరోజే చేస్తాడు, ఫ్రాంక్లిన్తోనే చేస్తాడు అనే విషయం తెలియదు ఇంకా ట్రెవర్కి. చెప్తాడులేండి, మైకేల్ కొన్న తర్వాత కలుస్తారు, అది కూడా మీకు వీడియో తీసుకొస్తాను. ఇక్కడ నుంచి రియల్ లైఫ్ మోడ్ సిరీస్ అయితే రన్ అవుతాయి, మొన్న ఏదో ఒకటి రెండు చేసినట్టున్నా, అంతే అంత మిస్ చేయలేదు వీడియోస్ కదా, స్టోరీ దొరకట్లేదు అన్నమాట. మంచి స్టోరీ ఏమన్నా ఉంటే చూసి స్టార్ట్ చేద్దాం, ఇంకా స్టోరీ పిక్చర్లో తీస్తాను మీకు, సినిమాటిక్గా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఎవ్రీ ఎపిసోడ్ కూడా. లైక్ యువర్ లవ్లీ యూట్యూబర్ ద కాస్మిక్ బాయ్, ఓకే. సో రియల్ లైఫ్ మోడ్ సిరీస్ అయితే తీసుకొస్తానులేండి, చాలా ఒక వ్యక్తి అయితే తెగడుతున్నాడు, ఒక సబ్స్క్రైబర్ నన్ను, బ్రో అది వీడియో తీసురండి, వీడియో తీసురండి అని చెప్పేసి. దానికంటే స్పెషల్ మోడ్ ఉండదు, మీరు క్రియేట్ చేయడమే ఇండివిజువల్గా ఇలా లైక్ దిస్. సో ఎలా ఆడాలి అనేది మీకు తెలుస్తుంది, ఇలా ఎన్నైనా మీరు ఓన్గా క్రియేట్ చేసుకుంటాం కాబట్టి మిషన్స్ అయితే అవసరం లేదు, మీరే సొంతంగా మిషన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మోడ్ ద్వారా, థర్డ్ టైప్ మోడ్ ద్వారా మీరు ప్లే చేసుకోవచ్చు అంతే, ఓకేనా. తప్పు తప్పు, ఎవడరా నువ్వు, అరే ఆనేం చేయకలే, రే రా నేను చేయకు, రే కార్ చూడరా ఫ్రాంక్లిన్, బాగుంది కదా, అవునా, సరే వద్దులే అయితే, మనోడికి అలానే నచ్చండి, బీఎండబ్ల్యూలో అయ్యి అంటేనే ఇష్టం. సో ఫ్రాంక్లిన్ అసలు ఏ కార్ రీప్లేస్ చేస్తారనేది మాత్రం సస్పెన్స్, నాకు కూడా తెలియదు, చూద్దాం మరి మైకేల్ వచ్చారో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం గైస్. ఇక్కడ వెహికల్స్ ఏం లేవు, మార్నింగే వెళ్ళి పెట్టరు అనుకుంటా. హాయ్ పప్పా, హాయ్ హాయ్ పప్పా, హలో పప్పా, హలో పప్పా, చూద్దాం. ఎయ్ చూడండి గైస్, బలం ఉంది కదా, అర్రా ఎయ్. సో గైస్ ఇంకా మైకేల్ అయితే రాలేదు, సో షాప్ చూడండి ఒకసారి, షాప్ చేసి అంటున్నారు, నో ప్రాబ్లం, నేను చూడండి డైరెక్ట్గా మైకేల్తోనే చేద్దాం, ఎందుకు నో ప్రాబ్లం అని చూద్దాం తను రాని. మ్యూజిక్స్ వస్తానే, మ్యూజిక్స్ వస్తే మళ్ళీ కాపీరైట్ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి నాకు భయం. సరే ఐ విల్ వెయిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైకేల్కి అయితే ఫోన్ చేయి ఫ్రాంక్లిన్, మైకేల్కి ఫోన్ చేస్తాడు, ఈలోపు వచ్చేస్తూ ఉంటాడు, చూద్దాం, లెట్స్ వెయిట్. సో గైస్ హీ ఆల్రెడీ ఎప్పుడో బయలుదేరాడంట, కానీ ఎక్కడ ఉన్నాడో తెలీదు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్ అండ్ ఐ థింక్ ఈ పాటికి వచ్చేయాలి కానీ రాలేదు. సరే నో ప్రాబ్లం గైస్, ఐ థింక్ హీస్ కమింగ్, తను ఇల్లు ఇటు ఉందా, ఇటు నుంచి వస్తాడు అనుకుంటా, అటే కదా ఇల్లు, సరే అటే ఇల్లు,
రైట్ సైడ్. సో 8 నుంచి వస్తాడు అనుకుంటా. ఓ షిట్, చెప్ చూపెట్టాడు లక్కీ గాయ్. ఏయ్ గాయ్స్, మైకిల్ గడే నాకు తెలిసి ముగ్గురు తప్ప ఎవరైనా తల గుద్దారా ఉన్నాయి, కానీ అనుకోలేదు ఆడ అక్కడ రాకపోయి ఉండుంటే గొదకుండా ఉండేవాడే. ఫ్రాంక్ దా మైకెల్, కమ్ కమ్. సో గైస్, ఫైనల్లీ మైకెల్ ఈజ్ హియర్ అండ్ ఐ విల్ గో విత్ ద పర్చేజ్ ఆఫ్ దిస్ రోస్ ఆయిల్స్. యాక్చువల్లీ అది ఉన్నట్టుంది. ఫ్రాంక్లిన్, మైకెల్ వెళ్దామా లోపలికి? ఐ హోప్ సో. సరే వెళ్దాం గాయస్. ఐ హోప్ సో, ఎందుకంటే ఐ థింక్ ఉండాలి, ఉన్నాయని అనుకుంటున్నాను నేను. మైకెల్ ఒకసారి నువ్వు ఉండు, నేను ఉందో లేదో కనుక్కుంటాను. అక్కడ హీఈస్ వెయిటింగ్ దేర్. ఇప్పుడు షాప్ చేస్తాను పాప. తన తన ఎక్కడ కాపా? కాప్లో ఉందా? అది పేరు సెర్చ్ చేస్తే దొరుకుద్దా? గాయస్ ఇదిగోండి గాయస్, వచ్చింది 2014 రోల్స్ రాయల్స్ రైట్ అంట. వావ్ గాయస్, సూపర్ ఉంది. ఓకే ఇట్స్ ఆన్ ద వే, ఇట్స్ ఎనేబుల్. ఓకే ఇది ఇది అవైలబుల్లో ఉంది కాబట్టి కొనేద్దాం. మైకెల్ మైకెల్ ఇట్స్ అవైలబుల్. మైకెల్ లెట్స్ గో, నువ్వే పర్చేస్ చేయి, నాకు ప్రాబ్లం ఏం లేదు. నేను నా ప్రాబ్లం అయితే వస్తా చూసుకుంటాను, ఓకేనా? లెట్స్ గో. సో గైస్, నేను ఇప్పుడు మైకెల్తో పర్చేస్ చేస్తాను. మైకెల్ లైఫ్ పాట్ సిరీస్ కదా, ఇప్పుడు దాకా ఫ్రాంక్లీతో ఆడేశాను. ఓకే లెట్స్ గో. సో గైస్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు నేను మైకెల్లోకి అయితే రంగప్రదర్శన చేయడం జరిగింది. సో పర్చేస్ అయితే చేద్దాం రోల్స్ రాయల్స్. కమన్ ఫ్రాంక్, ఫ్రాంక్లిన్ ఇటు వెళ్దామా? సో ఇటు వెళ్దామంటున్నాడు. ఎటైనా పర్వాలేదు మనకి, వెళ్దాం అయితే. ఫ్రాంక్లిన్ కమ్. సీమన్ ఉన్నాడా? లేడా? సీమన్ బాగా తెలుసు కదా ఫ్రాంక్లిన్ గడికి, బాగా తెలుసు నాకన్నా. హాయ్ పప్ప, షాప్ చేద్దాం. ఓకే ఇదే కదా రోల్స్ రాయల్స్, ఆల్రెడీ మనోడు ఓపెన్ చేసినట్టు ఉన్నాడు. ఓకే సో గైస్, మైకెల్ అయితే పర్చేస్ చేస్తున్నాడు. సో ఇందులో ఏమన్నా మనం చేంజెస్ ఏమైనా చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సడన్లో ఉంది ఇది లాస్ట్ వన్. ఏయ్ అయితే లాస్ట్ వన్ కాదా ఇది? సడన్ కాదు, కాప్ కదా. యా దిస్ వాజ్. సో ఐ థింక్ ఇది మనకి అవైలబుల్లోనే ఉంది. చాలా బాగుంది గైస్ ఇదైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పర్చేజ్ అయితే చేద్దాం. సో ఇందులో టెస్ట్ డ్రైవ్కి ఏమైనా వెళ్ళి చూద్దామా? టెస్ట్ డ్రైవ్కి అవసరం లేదు, అంతా కన్ఫర్మ్ చేస్తే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. పర్చేజ్ సక్సెస్ఫుల్లీ గాయస్, మనం అయితే పర్చేజ్ అయితే చేస్తాం రోల్స్ రాయల్స్. సో ఫ్రాంక్లిన్ ఐ థింక్ తను ఎక్కుతాడా? తను ఎక్కితే ఒకసారి మనం రైడ్కి అయితే వెళ్దాం. ఎక్కుతాడు అనుకుంటా, లెట్స్ గో. సో గాయస్ హీ వాంట్ టు కమ్ విత్ మీ ఐ థింక్. ఫ్రాంక్లిన్ అటు నుంచి ఎక్కు, ఫ్రాంక్లిన్ బ్యాక్ సైడ్ నుంచి ఎక్కచ్చుగా. ఇటు అలా ఎక్కేయచ్చా? ఇంకో సీట్ ఉంది ఇట్రా లోపల. సిట్టింగ్ ఏంటిది, ఫోర్ సిట్టింగా? ఫోర్ సిట్టింగా నిజమే? ఫోర్ సిట్టింగే. సైడ్ ఎక్కుతాడు అనుకున్నా, పక్క వెనకాల ఎక్కేసాడు. సరే ఒకసారి రౌండ్కి అయితే వెళ్ళొద్దాం గాయస్. అయిపోయి ఇక్కడ చెడగొడేసలో ఉన్నాం మన వెహికల్ని, డ్యామేజ్ నో ప్రాబ్లం. చిన్న రైడ్కి అయితే వెళ్ళి వస్తున్నాను. గాయస్ ఐ వాంట్ అప్గ్రేడ్ దిస్, ఖచ్చితంగా ఒకసారి లాస్ కస్టమ్స్కి అయితే వెళ్ళాలి మనోడి దగ్గరికి. ఆడికెళ్ళి ఒకసారి చేయించుకోవాలి, అప్గ్రేడ్ అయితే చేయించుకోవాలి. సో నో ప్రాబ్లం, చేయించుకుంటాం. అబ్బా బాబా, ఫ్రాంక్లిన్ కార్డును కూడా గుడ్డుపాటు దొప్పాను.
ఓకే, చాలా బాగుంది గైస్. అంటే ఇది కొంచెం అప్గ్రేడ్ అయితే చేయాలి. ఏం ఫ్రాంక్లిన్, అంతే కదా? సో అప్గ్రేడ్ అయితే చేయాలి, నో ప్రాబ్లం, చేద్దాం. ఈ వెహికల్ దొబ్బినట్టు ఉంది, మనం చేయించుకుంటాలి అని కామన్ వెళ్ళకి. సర్లే, సో మనీ అయితే పర్చేజ్ అయిపోయింది, నేనైతే ఇంకా వెళ్తాను. ఐ థింక్ ఓన్ వెహికల్ని అయితే సో ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. జిమ్మికి ఫోన్ చేస్తాను, జిమ్మికి ఫోన్ చేస్తే హీస్ కమ్ అండ్ టేక్ అవర్ వెహికల్. జిమ్మీ, సో జిమ్మికి కాల్ చేసి పిలిపిస్తాను గైస్. ఓకే, తను రాగానే తీసుకెళ్తాడు. ఐ థింక్ తను వేరే వెహికల్, ఓన్ వెహికల్లో తీసుకెళ్ళడం అవ్వదు కదా, వేరే ఆటోలోనో ఇందులోనో తీసుకురమ్మని చెప్తాను. నో ప్రాబ్లం ఇన్ ఇట్. ఓకే, సో గైస్ కంప్లీటెడ్ ద కన్సల్టేషన్. సో తనైతే ఆన్ ద వే అంట, ఆల్రెడీ వెహికల్ ఆల్రెడీ ఎక్కేసి వచ్చాడు ఏదో వెహికల్ సంథింగ్. సో ఇక్కడ దాకా లిఫ్ట్ అయితే తీసుకున్నావు, లేకపోతే ఆ ఎందులోనో ఉంచుకోండి గైస్, వచ్చేసాడు. సో గైస్ జిమ్ ఈస్ కమింగ్. హాయ్ జిమ్మీ. ఓకే, సో జిమ్మీస్ కేమ్ హియర్, చాలా హ్యాపీగా ఉంది. సో నేను చెప్పొచ్చింది ఏంటంటే, జిమ్మీకి నేను ఈ వెహికల్ అయితే ఇమ్మని చెప్తాను. సో ఈ వెహికల్ని అయితే వేసుకెళ్ళమని చెప్తాను, బికాజ్ తను ఇంటికి తీసుకెళ్ళిపోతాడు ఓన్ వెహికల్ని. సో అప్పుడు నేను రోల్స్ రాయల్స్ అయితే వేసుకొస్తాను, వేసుకొచ్చి ఓకే జిమ్మీ వెహికల్ వేసుకెళ్ళిపో, నేను రోల్స్ రాయల్స్ వెహికల్ని అయితే తీసుకొస్తాను చేయించి. ఓకే, సో గైస్ హీఈస్ గోయింగ్. ఫ్రాంక్లిన్ విలా వచ్చే గైస్ హీఈస్ గోయింగ్ చెంపేహెడ్. జిమ్మీ గారు కూడా ఎవడమాట అంట, వీళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఒకటే. సరే గాయస్, అయితే సో ఫ్రాంక్లిన్ నువ్వు తన్ని నేను ఫాలో అవ్వమని చెప్తానులేండి ఈ వెహికల్లో, ఎందుకంటే నాకు కూడా ఇన్సలని వస్తాడు. ఓకే, సో ఫ్రాంక్లిన్ నువ్వు నీ వెహికల్లో నన్ను ఫాలో అయిపో, నేనైతే లాస్ట్ కస్టమ్స్ అడ్రస్కి వెళ్ళి నేను చేయించుకోవాలి కదా. సో లెట్స్ గో. సో నువ్వు నీ వెహికల్లో నన్ను ఫాలో అయిపో. సో గైస్ కంప్లీటెడ్, తనైతే ఆ వెహికల్ ఎక్కేసి నన్నైతే ఫాలో అవుతాడు, నేనైతే రోల్స్ రాయల్స్ని తీసుకువెళ్తాను. సో ఎక్కడికి వెళ్ళాలి అంటే లాస్ట్ కస్టమ్ ఇక్కడికి వెళ్ళాలి, లాస్ అంటాక్స్ కస్టమ్కి. దగ్గరలో ఏముందా అని చూస్తున్నా. సో ఇది దగ్గరలో ఉంది గైస్, చాలా దగ్గరలో ఉంది, ఇది పక్కనే ఉంది. సో ఇక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళి చూస్తాను. ఓకే ఓకే, ఫ్రాంక్లిన్ తన కార్ అయితే ఎక్కేశాడు. సో నేను కూడా నా కార్ని అయితే ఎక్కేసాను. నన్నైతే ఫాలో అవుతాడు ఫ్రాంక్లిన్, హీస్ కమింగ్. యా ఈస్ కమింగ్, నన్ను ఫాలో అవుతాలండి, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం టు మీ. సో నేనైతే అక్కడికైతే వెళ్తాను, అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించిన మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే చూస్తాను. ఇది కొంచెం స్పీడ్ అనేది రెడ్యూస్ అయినట్టు ఉంది, ఒకసారి నేను ఇవన్నీ కూడా అప్గ్రేడ్ అయితే చేస్తే సెట్ అయిపోతుంది ఐ థింక్. సో చూడాలి, సో ఏంటి అనేది అప్పుడే చెడగొట్టు ఎంత చేస్తే మాత్రం. ఓయ్, సో గైస్ ఐ రీచ్ ద ప్లేస్. ఇక్కడే ఉంది దీని వెనకాల. ఈజ్ హీ కమింగ్, వేర్ ఇస్ హీ, యా హీస్ కమింగ్ దేర్. యా హీస్ కమింగ్, నేను రావట్లేదేమో అనుకున్నాను. వాట్స్ ఆర్ వర్కింగ్ వెల్. ఇదేనా? ఓ ఇదేనేటి, భలే ఉంది ఇది. ఫ్రాంక్లిన్, ఫ్రాంక్లిన్ వేర్ ఇస్ హీ, గుర్తేసుకుంటున్నాడు ఇడు రమ్మంటుంటే. యా హీ ఫైనలీ హియర్.
సో గైస్, నేనైతే లోపలికి వెళ్ళి మొత్తం కస్టమ్స్ అయితే చేంజ్ చేసేసుకుంటాను, అంటే తన అక్కడ స్ట్రక్ అయ్యాడు అందుకని చెప్పేసి మోడీ షేల్స్ వచ్చింది. ఓకే, సో నేనైతే లోపలికి వెళ్ళి మొత్తం చేయించుకుంటాను. కలర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది, ఇదే ఉంచుకుంటా. రిమైనింగ్గా ఉన్న అప్గ్రేడ్స్ అన్నీ కూడా నేను చేంజ్ చేసుకుంటాను. ఓకే, సో నేనైతే ఫ్రాంక్లిన్ ఇక్కడ వెయిట్ చేయమని చెప్పాను, హిల్ వెయిట్ హియర్. సో నేను ఈ లోపల లోపలికి వెళ్ళి అప్గ్రేడ్స్ అయితే కంప్లీట్ చేస్తాను గైస్. యా గైస్, ఫైనలీ హియర్. నేనైతే దీనికి సంబంధించిన మొత్తం అన్నీ కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపేర్ ఉందంట, రిపేర్ చేయించుకుందాం. ఓహో, రిక్వైర్డ్ రిపేర్ అంటే ఎక్కడ ఉద్దేశం కూడా గుర్తులేదు, కానీ రిపేర్ మాత్రం కన్ఫర్మ్. ఓకే, రిపేర్ కంప్లీటెడ్. అండ్ ఇవన్నీ చెక్ చేద్దాం. 100% బ్రేక్స్ కూడా అప్గ్రేడ్ చేద్దాం, లెవెల్ 4కి అప్గ్రేడ్ చేద్దాం. లైట్స్ అవసరం లేదు, నో రీస్ప్రే అనేది అవసరం లేదు. సెకండరీ కలర్ కూడా నేను చెప్పానుగా, ఇదే పెట్టేసుకుంటాను, బాగుంది అది. ఇంకే కలర్ నాకు సెట్ అవుతుంది, రెడ్ కూడా బాగానే ఉంటుంది, కానీ ఐ విల్ గో విత్ ఇట్ ఓన్లీ. ఓకే, సో బాగానే ఉంది. సస్పెన్షన్ ఒకటి అప్గ్రేడ్ చేయాలి, ట్రాన్స్మిషన్ డెఫినెట్గా అప్గ్రేడ్ చేయాలి, టర్బో ఆన్ చేద్దాం, వీల్స్ అనేది కూడా చేంజ్ చేద్దామా. వావ్, ఆటోమేటిక్గా కలర్ కూడా వచ్చేస్తుంది కదా ఇది. సో ఈ వెహికల్ని అయితే నేను రీప్లేస్ అయితే చేసేస్తాను మోడ్ యూస్ చేసి. ఓకే, సో విచ్ వన్ ఈజ్ బెస్ట్ అని చూస్తున్నా. ఇది బాగుంది, వీల్ కలర్ అక్కర్లేదు, బ్లూ ఆడే ఇచ్చాడు. టైర్స్ కూడా నేను డిజైన్ చేంజ్ చేస్తా, టైర్ ఎన్హాన్స్మెంట్స్ అనేది కూడా చేంజ్ చేస్తా, బుల్లెట్ ప్రూఫ్స్ పెడతా, టైర్ స్మోక్ అనేది అవసరం లేదు. ఇంకేమున్నాయి, విండోస్ అనేది నేను మెన్యూ మోడ్లో యూస్ చేస్తానండి, ఇవేమీ వర్క్ అవ్వు. సో అందులో స్టాక్ ఉంటుంది, దట్స్ ద బెస్ట్ థింగ్. సో ఫైనల్లీ నేనైతే టోటల్గా కంప్లీట్ అయితే చేశాను, చాలా బాగుంది. ఇప్పుడు ఏ విధంగా రన్ అవుతుంది అనేది చెక్ చేయాలి. మీరు ఎక్కడే ఉన్నాడు కదా, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయామో అని డౌట్ వచ్చింది. ఫ్రాంక్లిన్ డన్, పద బయలుదేరదాం, లేట్ అవుతుంది. ఓకే, సో గైస్ నేనైతే ఫ్రాంక్లిన్కి చెప్పాను, సో హీ విల్ కమ్. అండ్ దగ్గరలో ఒక కార్ వాష్ ఏదో సంథింగ్ ఉంది అని చెప్పారు. యా, దిస్ ఈజ్ హియర్, దిస్ వన్, ఇదే దగ్గరలో ఉంది నాకు. ఇక్కడికైతే వెళ్తాను. దా ఫ్రాంక్లిన్, ఈజ్ హీ కమింగ్ ఫ్రాంక్లిన్? ఓహో, యా ఈజ్ కమింగ్. చూద్దాం, చెక్ చేద్దాం అక్కడ వస్తున్నాడో లేదా అనేది. ఫైనల్ ఈజ్ కమింగ్ మ్యాన్. ఓకే, కమ్. సో నేను వెళ్ళి కార్ వాష్ అయితే చేయిస్తాను గైస్, ఎందుకంటే నేను అదే వెయిట్ చేస్తున్నాను ఎలాగా ఎలాగా అని చెప్పేసి. దగ్గరలోనే కార్ వాష్ ఉండడం వల్ల నాకు ఈజీ అయిపోయింది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను వస్తున్నాడు, ఇంక తన గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో వెళ్ళి ఒకసారి కార్ వాష్ అయితే కంప్లీట్ చేస్తే నేను ఈ వెహికల్ని అయితే డైరెక్ట్గా సెపరేట్గా నేను చేయిస్తాను. సో ఓన్ వెహికల్గా కన్వర్ట్ చేస్తాను, అది వచ్చి అది ఉంటుందో లేదో అమ్మేయడమో చూడాలి. సో అప్ టు దెన్ నేను ఇది ఉంచుతాను, నో మోర్ డిస్కషన్స్ అబౌట్ ఇట్. సో గైస్, ఐ థింక్ ఐ రీచ్ ద ప్లేస్. కార్ వాష్ ఈజ్ దేర్ గైస్. ఓకే, ఐ విల్ గో టు ద కార్ వాష్. ఫ్రాంక్లిన్ గైస్ తను అక్కడ ఉన్నాడు, హీస్ కమింగ్. హీస్ వెరీ స్లో దాన్ మీ, హీ స్టాప్డ్ దేర్. సరే, నేను అక్కడే ఉండి నేను చేయించుకుంటాను ఇక్కడ కార్ వాష్ అయితే. సో నేను ఎలాగో వస్తానని చెప్పేసి అక్కడ ఉన్నట్టున్నాడు ఆడు.
up the boy from the boogie. Don't know me, they look at my beer in the clouds. Puff on the Henny, I'm drinking a drum. Done. సో గైస్ ఫైనల్లీ ఐ డన్ ఇట్. కానీ మరీ ఎక్కువ ఇది అయిపోయింది అన్నమాట. నన్ను అడిగితే మరీ ఎక్కువ షైనింగ్ పెట్టేశారు వీళ్ళు. నో ప్రాబ్లం ఆన్ ఇట్. నేనైతే చూసుకుంటాను. ఫ్రాంక్లిన్ యా ఈస్ కమింగ్. సరే గైస్ ఓకేనా. నేనైతే ఇంటికి వెళ్ళి ఓన్ వెహికల్ని అయితే చేంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పటికి ఇది ల్యాగ్ అయితే అయిపోయింది. కన్వర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎల్ ఎఫ్ మోడ్ సిరీస్లో మీరు నా వెహికల్ ఓన్ వెహికల్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూస్తారు. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ హౌ టు కంటెంట్ మీకు కావాలి అనుకుంటే మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. తెలుగులో ద బెస్ట్ కంటెంట్ అయితే నేను మీకు ఇస్తాను హౌ టు అనే కాన్సెప్ట్ మీద. ఏదో ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఇట్స్ మేబీ, ఏ గేమ్ అయినా సరే ఎవ్రీథింగ్ మీకు ఇస్తూనే ఉంటాను వీడియోస్. ఈ గేమింగ్ ఛానల్ అయితే వదిలేదే లేదు. సో చూద్దాం. సో ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నా నో ప్రాబ్లం, ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేయడం నా మెయిన్ థింగ్. ఓకే, సో డెఫినెట్ మీరు నెక్స్ట్ వీడియో టేక్ కేర్. బై బై. కొద్దిగా నేను మీ శాంత్ కుమార్, మీరు చూసిన శాంతి గేమింగ్ విల్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్, బై బై. If you don't have all money, then I don't accept.